డబ్బుతో ప్రపంచం ముడిపడి ఉంటుంది. ఏ వస్తువు కొనాలన్నా డబ్బు తప్పనిసరి. నిత్యం కోట్లాది డబ్బు చేతులు మారుతూ ఉంటుంది. అయినా కొత్త నోట్లు మార్కెట్లోకి వస్తూ ఉంటాయి. డబ్బు లేనిదే పూటగడవని పరిస్థితి. అందువల్ల మనీ నోట్స్ కనిపించగానే దానితో వ్యవహారాలు నడిపిస్తూ ఉంటారు. ఈ క్రమంలో కొన్ని నకిలీ నోట్లు వచ్చి చేరుతూ ఉంటాయి. అయితే ఇటీవల 200 నోట్లు నకిలీవి ఎక్కువగా చలామణి అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 200 రూపాయల నకిలీ నోటు గుర్తించడంతో ఇప్పుడు ఆ నోటు చూసి జంకుతున్నారు. 100 రూపాయలు, 200, 500 నోట్లు ప్రస్తుతం చలామణిలో ఉన్నాయి. నోట్ల మార్పిడి తర్వాత 2000 రూపాయల నోటు ఉండేది. ఆ తర్వాత దాన్ని రద్దు చేశారు. అయితే ప్రస్తుతం తక్కువ ఎక్కువ కాకుండా మధ్యస్థలో ఉన్నది 200 మాత్రమే. అందువల్ల 200 నోటు జేబులో ఉంటే బయటికెళ్లి తిరిగి రావచ్చు. నిత్యావసర వస్తువులు కొనుగోలు చేయొచ్చు. రోజువారీ వేతనంగా 200 రూపాయలు ఇవ్వచ్చు. దీంతో ఈ నోటుని కొందరు నకిలీవి మార్కెట్లోకి తీసుకొచ్చారు. 2024 మే 8 ములుగు జిల్లా మంగపేటలో నకిలీ 200 రూపాయల నోటు గుర్తించారు. దీన్ని గుర్తించిన వ్యక్తి తనకు 200 రూపాయలు డూప్లికేట్ నోటు వచ్చిందని తెలిపారు. అలాగే ఏపీలోని తూర్పు గోదావరి జిల్లాలో 200 రూపాయల నోట్లు ఎక్కువగా ఉన్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో 200 రూపాయల నోటు చూడగానే చాలా మంది భయపడుతున్నారు. 100, 500 కంటే 200 నోట్లు ఎక్కువగా చలామణిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే వీటిలో నకిలీవి కూడా ఉండడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు. అయితే 200 రూపాయల నోట్లు దొంగ నోటో కాదో ముందే గుర్తించి తీసుకోవాలి. ఇందుకోసం నోటుని పైకెత్తి చూడగా వైట్ స్పేస్ లో గాంధీ బొమ్మ కనిపిస్తుంది. 200 నోట్లో 4 bleed lines మధ్యలో చిన్న 2 వృత్తాలు ఉంటాయి. బ్లీడ్ మార్క్ ను తాకినప్పుడు ఒక రకమైన స్పర్శ తెలుస్తుంది. దీనినే అసలైన నోటుగా అనుకోవచ్చు. హాయ్, అందరికి నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే టీవీ. అందరికి నమస్కారం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే.